పరీక్ష. జగపతి అనే ధనికుడు తన ఆస్తులు వ్యాపారాలు చూసిపెట్టేందుకు సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నప్పుడు అతని స్నేహితుడు భిక్షపతి పట్నం చదువులు చదివిన తన బంధువు శ్రవణుడికి ఆ ఉద్యోగం ఇమ్మని అడిగాడు. అలాగే చూద్దాం, రేపు పంపించు అన్నాడు జగపతి. అప్పుడే కామరాజనే మరో కుర్రాడు వచ్చి, అయ్యా, తమకి పనులు చూసి పెట్టడానికి మనిషి కావాలని తెలిసింది. పెద్ద చదువులు లేకపోయినా చెప్పింది చేయగలనన్న నమ్మకం ఉంది. నాకు పని ఇప్పించండి అని ప్రాధేయపడ్డాడు. జగపతి రేపు వచ్చి కనపడు అని చెప్పి అతన్ని పంపించి వేశాడు. మరుసటి రోజు శ్రవణుడు కామరాజు వచ్చాక జగపతి వారిని తన ఇంట పెరట్లోకి తీసుకువెళ్ళి, ఇక్కడ మా తాతలు దాచిన బంగారం ఉందంటారు, ఇప్పటికే నాలుగు మూలలు తవ్వించాను, ఈ మధ్యనే సిద్ధాంతి ఒకడు వచ్చి ఈశాన్య నైరుతి మూలల్లో కూడా ఒక మారు తవ్వి చూడమన్నాడు, మీ ఇద్దరు చెరో మూలకి వెళ్ళి తవ్వించండి అన్నాడు. శ్రవణుడు చేయవలసిన ఉద్యోగం ఏమిటి, చదువుకున్న నాలాటి వాడికి పరీక్ష ఏమిటి అని గొనుక్కుంటూ ఈశాన్య మూలలో తవ్వడం మొదలుపెట్టాడు. కామరాజు ఏం మాట్లాడకుండా నైరుతి మూలలో తవ్వడం ప్రారంభించాడు. కొంతసేపయ్యాక జగపతి శ్రవణుడి దగ్గరికి వెళ్ళి, ఏమైనా ఫలితం కనబడేటట్టుందా అని అడిగాడు. శ్రవణుడు అసహనంగా, గంటలు గడుస్తున్నా తవ్వుతున్న కొద్దీ మట్టి బురద మాత్రం బయటకు వస్తున్నాయి, ఇక్కడ ఏం బంగారం పండడానికి ఆస్కారం లేదు, నేనే వచ్చి చెబుదామనుకుంటున్నాను అన్నాడు. అలాగనా అంటూ జగపతి కామరాజు దగ్గరికి వెళ్ళి, శ్రవణుడు అక్కడ మట్టి బురద తప్ప మరేమీ లేదంటున్నాడు, నువ్వేమంటున్నావు అన్నాడు. కామరాజు వినయంగా, నేను తవ్వుతున్నది మీరు బయటకు తీయమన్న బంగారం గురించి కదా, అది ఇంకా కనబడలేదు, తవ్వుకుంటూ పోతున్నాను, మట్టి బురద బయటకు వస్తున్నదని నేను గమనించనే లేదు అన్నాడు. జగపతి నవ్వి, తవ్వింది చాలు ఇక ఆపేయ్ అని వెళ్ళిపోయాడు. తర్వాత అతడు స్నేహితుడు భిక్షపతిని పిలిచి, నువ్వేం అనుకోకు, నేను కామరాజుని పనిలో పెట్టుకుందామనుకుంటున్నాను అన్నాడు. భిక్షపతి ఆశ్చర్యపడి, నేను పంపించిన శ్రవణుడికి కామరాజు కన్నా ఏమి తక్కువని వద్దన్నావు అని అడిగాడు. అందుకు జగపతి, కుర్రవాళ్ళిద్దరికీ భూమిలో గుప్తంగా దాచిన బంగారాన్ని తవ్వితీసే పనొకటి అప్పచెప్పాను, ఆ ప్రయత్నంలో నువ్వు పంపిన శ్రవణుడికి బంగారం కన్నా బయటపడుతున్న మట్టి బురద మాత్రమే కనపడ్డాయి, బంగారం దొరికేదాకా తవ్వటానికి సహనం కూడా ఉన్నట్టు లేదు, కామరాజుకి మాత్రం తాను తవ్వి తీయాల్సింది బంగారం కనుక దానిమీదనే దృష్టంతా ఉంది, అది బయటకు తీయటం కోసమే శ్రమపడ్డాడు, బురద మట్టి మాత్రమే వస్తున్నాయన్న ధ్యాస ఏమాత్రం కలగలేదు, నేను చెప్పినట్టుగా బంగారాన్ని వెలికి తీయాలన్నదే అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడని తేలిపోయింది. లక్ష్య సాధనకి విద్యార్హతతో పని లేదు, చేయమన్న పని శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో చేయటానికి ప్రయత్నించగలడనే కామరాజుని ఎంచుకున్నాను, నిజానికి నేను తవ్వమన్న చోట బంగారమేదీ దాచలేదు, నేను పెట్టింది పరీక్షే, అందులో కామరాజు నెగ్గాడు అన్నాడు. భిక్షపతి జగపతిని, నీ నిర్ణయం సరైనదే అంటూ అభినందించి వెళ్ళిపోయాడు. కథ కంచికి, మనం ఇంటికి.